ఇప్పుడు కమింగ్ టు ది గొనాంజియా నేను ఈ గొనాంజియాని ఇట్ సైడ్ గీస్తున్నాను లేకపోతే ఎయిట్ సైడ్ పైన గీస్తున్నాను ఈ గొనాంజియా యొక్క స్ట్రక్చర్ మనం అబ్జర్వ్ చేసామంటే గొనాంజియా కూడా ఎలా ఉంటుందంటే లైక్ దిస్ ఈ పాలిప్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగానే ఉంటుంది బట్ విషయం ఏంటంటే కొంత మాడిఫికేషన్స్ అనేవి కనబడతాయి ఓకే ఇక ఈ యొక్క గొనాంజియాని ఏమంటారంటే బ్లాస్టోజియాయిడ్ అంటారు దీన్ని ఇంకో పేరు ఏంటి బ్లాస్టోజియాయిడ్ మరి ఈ గొనాంజియా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి చూడండి ఈ గొనాంజియా యొక్క స్ట్రక్చర్ లోపల కొంత డిఫరెన్స్ అనేది కనబడుతుంది ఇది ఇక్కడికి క్లోజ్ అయిపోతుంది తర్వాత ఇప్పుడు చూడండి ఇప్పుడు పాలిప్ ఉంది గొనాంజియా ఉంది ఇక్కడ విషయం ఏంటంటే పాలిప్ కి గొనాంజియాకి డిఫరెన్సెస్ కొద్ది తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక చూడండి దీంతో దీనికి పోల్చినప్పుడు బేసిక్ ఏంటి అంటే ఈ యొక్క ఎన్టీరాన్ అనేది ఎన్లార్జ్ గా ఉంది ఎన్టీరాన్ అనేది దట్ ఓపెన్స్ ఇన్ టు దిస్ వాస్కులర్ సిస్టమ్ ఆర్ నథింగ్ బట్ కెనాల్ సిస్టమ్ లోకి ఓపెన్ అవుతుంది ఓకే కానీ ఇక్కడ ఏంటి అంటే ఈ యొక్క ఏదైతే ఉంటుందో ఈ యొక్క గొనాంజియా ఏదైతే ఉంటుందో ఈ గొనాంజియా అనేది ఈ యొక్క స్ట్రక్చర్ అనేది ఈ ఎండింగ్ లోపల బేసల్ ప్లేట్ ఉండడం వల్ల ఈ స్ట్రక్చర్ కి తర్వాత ఈ యొక్క కెనాల్ కి అబ్స్ట్రాకిల్స్ అనేది ఏర్పడుతుంది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ బేసల్ ప్లేట్ ఏర్పడుతుంది ఒక ప్లేట్ అనేది అడ్డుగా ఉండడం వల్ల ఈ స్ట్రక్చర్ అనేది దీంతో దీనికి సంబంధం అనేది ఉండదు కానీ న్యూట్రిషన్స్ అనేది ఈ విధంగా వెళ్ళిన తర్వాత ఈ న్యూట్రిషన్స్ అనేవి కొన్ని స్పెషలైజ్డ్ స్ట్రక్చర్స్ ద్వారా ఈ గొనాంజియం అనేది తీసుకుంటుంది మరి గొనాంజియం ఎప్పుడు ఏర్పడుతుంది అంటే చూడండి ఈ యొక్క పాలిడ్ న్యూట్రిషన్స్ తీసుకునేసి ఈ యొక్క హైడ్రోరైజర్ అనే స్ట్రక్చర్ అనేది ఎన్లార్జ్ అయిపోయిన తర్వాత అడల్ట్ కండిషన్ వచ్చిన తర్వాత అడల్ట్ లో ఏం ఏర్పడుతుంది అంటే గొనాంజియాస్ ఏర్పడతాయి అప్పటి వరకు గొనాంజియాస్ లేకుండా కంప్లీట్ గా పాలిడ్స్ ఏ ఉంటాయి దీని యొక్క స్ట్రక్చర్ లో ఓకే ఇప్పుడు గొనాంజియా ఏర్పడిన తర్వాత ఈ గొనాంజియాకి పాలిప్ డిఫరెన్స్ ఏంటి అంటే చూడండి ఫస్ట్ ఏంటంటే ఎన్టీరాన్ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎన్టీరాన్ అనేది లోగా ఉంటుంది ఇది గొనాంజియా గొనాంజియాలో ఎన్టీరాన్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఫుడ్ ని తీసుకొని ప్రిపేర్ చేసుకోలేదు అందుకోసం ఏంటి అంటే ఈ పాలిప్ ప్రిపేర్ చేసిన ఫుడ్ అనేది గొనాంజియా తీసుకుంటుంది అదేవిధంగా దీనికి మౌత్ అనే రీజియన్ అనేది దీనిలో గోనోపోర్ గా కన్వర్ట్ అయింది ఇదేంటి ఇక్కడ మౌత్ ఉంది కానీ ఇక్కడ ఏముంది గోనోపోర్ ఓకే క్లియర్ ఇక్కడ గోనోపోర్ ఏర్పడిన తర్వాత దీనిలో మౌత్ అనేది గోనోపోర్ ఏర్పడిన తర్వాత టెంటాకిల్స్ అనేటివి దీంట్లో ఆబ్సెంట్ టెంటాకిల్స్ ఇక్కడ మనం అబ్జర్వ్ చేసే ఎలాంటి టెంటాకిల్స్ అనేటివి లేవు ఓకే దిస్ ఇస్ కాల్డ్ అ గోనోపోర్ తర్వాత గొనాంజియం యొక్క స్ట్రక్చర్ ఈ గొనాంజియం యొక్క స్ట్రక్చర్ లోపల అక్కడక్కడ ఏముంటాయి అంటే మెడ్యూసా బర్డ్స్ అనేవి ఏర్పడి ఉంటాయి దిస్ ఇస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ గుణాంజియం యొక్క స్ట్రక్చర్ లోపల ఏమి ఏర్పడి ఉంటాయి మెడ్యూసా బర్డ్స్ ఈ మెడ్యూసా బర్డ్స్ అనేవి కొన్ని రోజులకు ఏమవుతుంది అంటే డెవలప్ అయ్యేసి మెడ్యూసే ఇలా కన్వర్ట్ అవుతాయి ఈ మెడ్యూసా ఏంటి అంటే ఫర్దర్ గా ఏర్పడుతున్న ఈ మెడ్యూసా స్ట్రక్చర్స్ అయితే ఈ మెడ్యూసా ఏర్పడాలి అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క గొనాంజియా అనే లేదంటే బ్లాస్టోజియాయిడ్ లోపల ఉన్న ఈ యొక్క సెల్స్ ఏవైతే ఉంటాయో ఆ సెల్స్ అనేటివి ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగి వెరీ వెరీ ఇంపార్టెంట్ గొనాంజియా యొక్క సెల్స్ ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ వల్ల ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ జరగడం వల్ల ఏం ఏర్పడుతుందంటే ఇక్కడ మెడ్యూసా బర్డ్స్ ఏర్పడుతున్నాయి ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే లైఫ్ సైకిల్ లో ఈ పాయింట్ అనేది కనెక్ట్ అవుతుంది ఏ సెక్సువల్ రీప్రొడక్షన్ జరిగితే ఏమి ఏర్పడుతున్నాయి మెడ్యూసా బర్డ్స్ ఈ మెడ్యూసా బర్డ్స్ అంటే ఏమొస్తున్నాయి మెడ్యూసా ఈ మెడ్యూసా ఎప్పుడు ఏర్పడుతుంది గొనాంజియం ఫామ్ అయిన తర్వాత గొనాంజియం ఎప్పుడు ఏర్పడుతుంది అడల్ట్ కండిషన్ లో ఉన్నప్పుడు ఓకే అడల్ట్ కండిషన్ వచ్చేంత వరకు ఈ గొనాంజియాస్ అనేవి ఉండవు మరి అప్పుడు ఏముంటాయంటే మొత్తం పాలిప్స్ ఉండేసి దీని యొక్క గ్రోత్ కి పాలిప్స్ హెల్ప్ చేస్తూ ఉంటాయి ఓకే ఇది గొనాంజియం యొక్క స్ట్రక్చర్ ఇంకా ఫైనల్ గా ఏంటంటే మెడ్యూసా యొక్క స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందో ఒకసారి
ఈ మెడ్యూసా యొక్క స్ట్రక్చర్ కొంత డిఫరెంట్ గా ఉంటుంది, దాని యొక్క ప్రాపర్టీస్ డిఫరెంట్ గా ఉంటాయి, దాన్ని కొద్దిగా అబ్జర్వ్ చేయాల్సిన అవసరం, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. సో చూడండి, ఈ గొనాంచియన్ లేదంటే బ్లాస్టో జూయిడ్ లేదంటే బ్లాస్టో స్టైల్ అనే స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది. ఈ స్ట్రక్చర్ లోపల ఏమున్నాయి, మెడ్యూసాస్ అనేటివి, మెడ్యూసా బర్డ్స్ ఉన్నాయి, మెడ్యూసా బర్డ్స్ ఉండి మెడ్యూసాస్ వస్తాయి అంటున్నాం. ఈ మెడ్యూసాస్ ఎప్పుడు వస్తాయి అంటే, ఇంకా ఇది ఫుల్లీ మెచ్యూర్ అయిపోయిన తర్వాత మెడ్యూసాస్ అనేటివి ఈ యొక్క ఔటర్ లేయర్, ఈ యొక్క ఔటర్ లేయర్ అదే విధంగా ఇన్నర్ లేయర్ రెండు రప్చర్ చేసుకుని ఐదర్ వస్తే ఈ యొక్క లేయర్స్ రప్చర్ చేసుకుని అన్న ఈ మెడ్యూసా బర్డ్స్ లేదంటే మెడ్యూసాస్ బయటకు వస్తాయి. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్, రప్చర్ ఆఫ్ ది ఔటర్ లేయర్స్ చేసుకునేసేసి మెడ్యూసాస్ అనేటివి అవుట్ సైడ్ వస్తాయి. అవుట్ సైడ్ అంటే ఇక్కడ వాటర్ లోకి వస్తాయి, ఎందుకంటే ఈ ఆర్గానిజం వాటర్ లో ఉంది కాబట్టి. ఈ ఆర్గానిజమ్స్ వాటర్ లోకి వచ్చేసిన తర్వాత ఈ యొక్క మెడ్యూసాస్ అనేటి స్ట్రక్చర్స్ రెండు రకాల స్ట్రక్చర్స్, ఒకటి మేల్ మెడ్యూసాస్, రెండోది ఫీమేల్ మెడ్యూసాస్. మేల్ మెడ్యూసా, ఫీమేల్ మెడ్యూసాస్ అనేది, అంటే ఇక్కడ ఇక్కడ నుంచి ప్రొడ్యూస్ అయిన మెడ్యూసాస్ లో కొన్ని మేల్ ఉండొచ్చు, కొన్ని ఫీమేల్ ఉండొచ్చు. ఓకే, ఇవన్నీ వాటర్ లో ఉన్నాయి. ఫీమేల్ మెడ్యూసా లోపల ఏముంటాయంటే, దీనిలో మేల్ మెడ్యూసా లోపల టెస్టిస్ ఉంటాయి, చెప్తాను ఎక్కడ ఉంటాయని. ఫీమేల్ మెడ్యూసా లోపల ఓవరీస్ ఉంటాయి. మరి టెస్టిస్ నుండి ఏం రిలీజ్ అవుతాయి, జనరల్ గా స్పర్మ్ రిలీజ్ అవుతుంది, ఓవరీస్ నుండి ఓవం రిలీజ్ అవుతుంది, అంటే ఎగ్ రిలీజ్ అవుతుంది. ఈ రెండు కలిస్తే ఫర్టిలైజేషన్ జరుగుతుంది. ఇది లైఫ్ సైకిల్ లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే ఇప్పుడు స్ట్రక్చర్ ఆఫ్ మెడ్యూసా ఏ విధంగా ఉంటుంది, ఇక్కడ విషయం ఏంటంటే మేల్ మెడ్యూసా గానీ ఫీమేల్ మెడ్యూసా గానీ స్ట్రక్చరల్లీ సిమిలర్ గా ఉంటాయి. అవి చూడడానికి మేలా ఫీమేలా మనం ఈజీగా ఐడెంటిఫై చేయలేము, ఎందుకంటే ఈ యొక్క మేల్ మెడ్యూసా ఫీమేల్ మెడ్యూసా సిమిలర్ గా ఉన్నప్పటికీ కూడా ఎప్పుడైతే మనం టెస్టీస్ ని ఓవరీస్ ని అబ్జర్వ్ చేస్తామో అప్పుడు మాత్రం ఇది మేల్ మెడ్యూసా లేదంటే ఫీమేల్ మెడ్యూసా అనేసి ఐడెంటిఫై చేయగలుగుతాము, అప్పటి వరకు వీటిని ఐడెంటిఫై చేయలేము. కమింగ్ టు ది స్ట్రక్చర్, ఇప్పుడు చూడండి మెడ్యూసాస్ అనేటివి ట్రాన్స్పరెంట్ గా ఉంటాయి. యాక్చువల్గా ఏంటంటే ఈ పాలిప్స్ తర్వాత ఈ యొక్క ఒబిలియా అనే స్ట్రక్చరే ట్రాన్స్పరెంట్ గా ఉంటుంది, వైట్ గా ఉంటుంది, కొంతవరకు కొన్నిట్లో బ్రౌన్ కలర్ లో లైట్ బ్రౌన్ లో కూడా కనబడతాయి. ఇక్కడ విషయం ఏంటంటే మెడ్యూసా యొక్క స్ట్రక్చర్, ఈ మెడ్యూసా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుంది అంటే మన గొడుగు ఏ విధంగా అయితే ఉంటుందో, అంబ్రిల్లా ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఉంటుంది. చూడండి అంబ్రిల్లా స్ట్రక్చర్ ఏ విధంగా ఉంటుందంటే ఏ విధంగా ఉంటుంది. దీని యొక్క స్ట్రక్చర్ ని మనం చూసినప్పుడు ఈ విధంగా కనబడుతుంది, ఈ విధంగా కనబడేసేసి చూడండి ఈ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉన్న తర్వాత ఈ మధ్య భాగంలో ఇక్కడ నుంచి ఇక్కడికి ఒక స్ట్రక్చర్ అనేది ఈ విధంగా బయటకు వస్తుంది. ఈ స్ట్రక్చర్ ఈ విధంగా ఫోర్ లేయర్గా అంటే ఫోర్ సైడ్స్ ఉన్న స్ట్రక్చర్ అనేది బయటకు వస్తుంది. ఈ స్ట్రక్చర్ బయటకు వచ్చేసిన తర్వాత ఈ స్ట్రక్చర్ అనేది ఒక రీజియన్కి అటాచ్ అవుతుంది. ఆ రీజియన్ నుండి ఏమవుతాయంటే ఒక రకమైన కెనాల్స్ అనేటివి ఈ విధంగా బయటకు వస్తాయి. చాలా జాగ్రత్తగా ఉన్నాయి, నాలుగు కెనాల్స్, నాలుగు, ఒకటి రెండు, ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు, నాలుగు కెనాల్స్ అనేటివి ఈ విధంగా దీని యొక్క స్ట్రక్చర్. అంటే ఇక్కడ చూడండి ఒక గొడుగు లోపల ఏ విధంగా అయితే ఆ ముళ్ళు ఉంటాయో అదే విధంగా దీంట్లో కూడా నాలుగు ముళ్ళు అనేటివి వచ్చున్నాయి. ఇక అయితే ఈ వీటిని ఏమంటారంటే కెనాల్స్ అంటారు, రేడియల్ కెనాల్స్, రేడియల్ కెనాల్స్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఉన్న ఈ యొక్క స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో, ఏది బేసిక్ గా ఈ యొక్క స్ట్రక్చర్ టెట్రాసైడ్స్ అంటే నాలుగు సైడ్ ఉన్న ఒక స్ట్రక్చర్ అనేది కనబడుతుంది. దీన్ని ఏమంటారు మానిబ్రియం అంటారు, మానిబ్రియం. ఓకే, ఈ మానిబ్రియం యొక్క ఎండు లోపల ఉన్న ఈ స్పేస్ ని ఏమంటారు అంటే మౌత్ అంటారు. ఓకే, మౌత్ అనేది మానిబ్రియం లోకి ఎంటర్ అయ్యి మానిబ్రియం అనేది ఇక్కడ ఉన్న గట్టులోకి ఎంటర్ అవుతుంది లేదంటే డైజెస్టివ్ ట్రాక్ట్, డైజెస్టివ్ ట్రాక్ట్ లోకి ఎంటర్ అవుతుంది. అయితే ఈ డైజెస్టివ్ ట్రాక్ లోకి ఎంటర్ అయిపోయిన తర్వాత డైజెస్టివ్ ట్రాక్ లోకి నుండి ఇక్కడ రేడియల్ కెనాల్స్ అనేవి కూడా ఫోర్ సైడ్స్ అనేవి వచ్చినాయి. ఈ ఫోర్ సైడ్స్ వచ్చిన తర్వాత రేడియల్ కెనాల్ అనేది ఏమవుతుంది అంటే ఇక్కడ ఒక సర్క్యులర్ కెనాల్ ఉంది, ఆ సర్క్యులర్ కెనాల్ కి అటాచ్ అవుతుంది. సర్క్యులర్ కెనాల్స్ కి ఈ ఫోర్ అనేవి కూడా అటాచ్ అవుతాయి. ఓకే, ఈ విధంగా సర్క్యులర్ కెనాల్స్ ఇక్కడ అటాచ్డ్ విత్ రేడియల్ కెనాల్స్.
ఓకే అంటే ఇక్కడ మౌత్ దట్ ఓపెన్స్ ఇన్ టు ది మానేబ్రియం దట్ ఓపెన్స్ ఇన్ టు ది గట్ ఆర్ డైజెస్టివ్ ట్రాక్ దట్ డైజెస్టివ్ ట్రాక్ డివైడెడ్ ఇన్ టు ది రేడియల్ కెనాల్స్ దట్ రేడియల్ కెనాల్స్ ఫైనల్లీ అటాచ్ టు ది సర్కులర్ కెనాల్స్ ఈ సర్కులర్ కెనాల్స్ అంటే మొత్తం ఈ విధంగా ఉంటుంది అయితే ఇక్కడ సర్కులర్ కెనాల్స్ వచ్చేసిన తర్వాత ఈ యొక్క అవుట్ సైడ్ లేయర్ నుండి ఏమవుతుందంటే కిందికి ఒక లేయర్ అనేది ఈ విధంగా ఫోల్డింగ్ అనేది జరుగుతుంది అవుట్ సైడ్ లేయర్ ఇప్పుడు ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంది ఓకే కింది భాగం లోపల మేనబ్రియం ఉంది ఇది మౌత్ పార్ట్ అనుకున్నాం లైస్ లో అయితే విషయం ఏంటి అంటే ఈ విధంగా వచ్చేసిన తర్వాత అవుట్ సైడ్ నుండి స్ట్రక్చర్ ఏమవుతుందంటే ఇది సర్కులర్ ఇదంతా ఏంటి సర్కులర్ ఈ సర్కులర్ కి అవుట్ సైడ్ నుండి లేయర్ ఏమవుతుందంటే ఒక లేయర్ ఈ విధంగా పైకి ఈ యొక్క సర్కులర్ కెనాల్స్ కి అటాచ్ అవుతూ లోపలికి ఇట్లా ముడతలు పడి ఉంటుంది ఓకే ఈ ముడతల్ని ఏమంటాం అంటే వేలం అంటాం ఒక ఫోల్డింగ్ ఆఫ్ అవుటర్ మెంబ్రేన్ దాన్ని ఏమంటున్నాం అంటే వేలం అనేసి పిలుస్తున్నాం ఓకే ఇప్పుడు ఈ వేలం నుండి ఏమొస్తాయంటే దీనికి చూడండి టెంటాకిల్స్ వస్తాయి ఓకే టెంటాకిల్స్ అనేసి వస్తాయి ఓకే ఇప్పుడు ఈ విధంగా చూస్తుంటే స్ట్రక్చర్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అయింది అంటే ఇప్పుడు ఏంటి ఇలా చూస్తున్నాము ఇలా చూస్తుంటే స్ట్రక్చర్ ని మనము కింద ఉన్నదాన్ని ట్రాన్స్పరెంట్ గా ఉంది కాబట్టి ఈ విధంగా కనబడుతుందని అబ్జర్వ్ చేస్తున్నాం అంటే ఈ విధంగా ఉంటుంది స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది ఓకే ఇప్పుడు ఏమంటే ఇదే స్ట్రక్చర్ ని ఈ విధంగా చూస్తే ఏ విధంగా కనబడుతుంది ఒకసారి చూడండి ఇట్లా మనం కింది భాగం నుంచి కింది నుంచి ఇట్లా సైడ్ నుంచి కాకుండా డైరెక్ట్ కింది నుంచి చూస్తే ఒక స్ట్రక్చర్ ఏ విధంగా కనబడుతుంది ఇప్పుడు యాజ్ యూజువల్ గా యాజ్ యూజువల్ గా ఏంటి ఇది దిస్ ఇస్ కాల్డ్ యాజ్ అ రింగ్ కెనాల్ అనుకుంటున్నాం ఇది రింగ్ కెనాల్ ఇప్పుడు రింగ్ కెనాల్ కి ఏం అటాచ్ అయినాయి రేడియల్ కెనాల్స్ ఫోర్ సైడ్స్ ఉండి ఫోర్ రేడియల్ కెనాల్స్ అటాచ్ అయినాయి ఇక్కడికి ఇస్తాం మరి ఫోర్ కెనాల్స్ కూడా దేనికి కనెక్షన్ అయినాయి గట్ కి కనెక్ట్ అయినాయి ఫోర్ కెనాల్స్ కూడా దేనికి కనెక్ట్ అయినాయి గట్టికి కనెక్ట్ అయినాయి ఈ గట్ నుండి ఏమొస్తుంది మనకి మానిబ్రియం అనేది వస్తుంది మానిబ్రియం అనేది వస్తుంది తర్వాత చూడండి దీని చుట్టూ ఏముంది అంటే వేలం అనేది ఇక్కడ కనబడుతుంది ఒక ఫోల్డ్ యాక్చువల్లీ ఇన్ ఫోల్డ్ అనేది జరుగుతుంది దిస్ ఇస్ కాల్డ్ అస్ అ వేలం ఇప్పుడు చూడండి దిస్ ఇస్ వేలం దిస్ ఇస్ సర్క్యులర్ కెనాల్ దిస్ ఇస్ కాల్డ్ అస్ అ రేడియల్ కెనాల్ తర్వాత దిస్ ఇస్ అ మానిబ్రియం దిస్ ఇస్ మౌత్ దిస్ ఇస్ మౌత్ ఈ మౌత్ అనేది నాలుగు సైజులు ఉంటుంది యాక్చువల్లీ ఏంటంటే ఇది రౌండ్ ఉంది కదా ఈ రౌండ్ కాకుండా బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చూడండి ఈ విధంగా ఉంటుంది యాక్చువల్లీ దీని యొక్క స్ట్రక్చర్ ఈ విధంగా ఉంటుంది సో ఇప్పుడు మౌత్ అనేది మానేజ్మెంట్లోకి ఎంటర్ అయింది ఎంటర్ అయిన తర్వాత రేడియల్ కెనాల్స్ అనేవి ఇక్కడ ఉన్నాయి రేడియల్ కెనాల్ నుండి సర్కులర్ కెనాల్ తర్వాత ఫైనల్గా వేలం ఉంది ఈ వేలం నుండి ఏమొస్తున్నాయి మనకి టెంటాకిల్స్ అనేది వస్తుంది ఈ విధంగా దీస్ ఆర్ ది టెంటాకిల్స్ దీస్ ఆర్ ది టెంటాకిల్స్ ఇప్పుడు చూడండి ఇప్పుడు దీని యొక్క ఫంక్షన్ ఏంటంటే ఫుడ్ ని తీసుకుంటాయి ఇది వాటర్ లోకి వచ్చేసిన తర్వాత ఫ్రీ ఫామ్ లో ఉంటాయి అంటే వాటర్ లో తిరుగుతూ ఉంటాయి మెడ్యూసాస్ మెడ్యూసెస్ తిరుగుతుంటాయి ఇవి మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు దానికి ఫుడ్ కావాలి ఆ ఫుడ్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మౌత్ నుంచి తీసుకుంటుంది మౌత్ నుంచి తీసుకున్న తర్వాత మానేబ్రియం లోకి ఫుడ్ పోతుంది ఫుడ్ పోయిన తర్వాత ఆ ఫుడ్ ఎక్కడికి వెళ్తుంది డైజెస్టివ్ సిస్టమ్ లోకి పోయి లేదంటే గట్ లోకి వెళ్ళేసి అక్కడ డైజెస్ట్ అవుతుంది డైజెస్ట్ అయిన ఫుడ్ అనేది బాడీ మొత్తం స్ప్రెడ్ అవ్వాలంటే ఎక్కడి నుంచి వస్తుంది ఈ యొక్క రేడియల్ కెనాల్స్ ఉన్నాయి కదా ఈ రేడియల్ కెనాల్స్ లో నుండి మొత్తం ఫుడ్ అనేది ఈ విధంగా అన్ని సైడ్లు అనేది స్ప్రెడ్ చేయబడుతుంది ఫుడ్ స్ప్రెడ్ చేసిన తర్వాత మళ్ళీ దీని చుట్టూ ఒక సర్కులర్ కెనాల్ ఉంది దానిలో నుండి కూడా ఫుడ్ అనేది పోతుంది
ఓకే ఈ విధంగా ఈ యొక్క స్ట్రక్చర్ ఫుడ్ కోసం అనేది గీస్తున్నాం. మళ్ళీ విషయం ఏంటి అంటే ఇక్కడ ఉన్న దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. ఇక్కడ ఏవైతే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మేల్ అనుకోండి, ఫీమేల్ అనుకోండి, మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు, ఈ మెడ్యూసా అనేది మేల్ ఫీమేల్ అయినప్పటికీ కదా ఏదో ఒకటం అయి ఉంటది. ఈ యొక్క ఏదైతే రేడియల్ కెనాల్స్ ఉన్నాయో ఈ రేడియల్ కెనాల్స్ దగ్గర ఇన్సైడ్ ఆఫ్ ది రేడియల్ కెనాల్స్ ఏముంటాయంటే ఫోర్ సైడ్స్ ఫోర్ ఐదర్ ఓవరీస్ ఫీమేల్స్ అయితే ఓవరీస్ ఉంటాయి, అదే మేల్స్ అయితే టెస్టిస్ ఉంటాయి. ఫోర్ మేల్స్ అయితే టెస్టిస్ 1, 2, 3, 4 టెస్టిస్, ఫీమేల్స్ అయితే ఓవరీస్. అవి ఎక్కడ? ఇక్కడ ఇన్సైడ్ ఇక్కడ తీసుకోవచ్చు, అటు సైడ్ 2, ఇటు సైడ్. ఓకే ఈ విధంగా ఫోర్ డిఫరెంట్ సైడ్స్ లోపల ఫోర్ టెస్టిస్ ఆర్ ఓవరీస్ ఉంటాయి. టెస్టిస్ ఉంటే ఆ మెడ్యూసా అని ఏమంటారు అంటే మేల్ అంటారు, మేల్ మెడ్యూసా. ఓవరీస్ ఉంటే అమ్మో దాన్ని ఫీమేల్ మెడ్యూసా అంటారు. అయితే ఇక్కడ చూడండి, ఇక్కడ ఉన్న ఎక్టోడర్మ్ మరి ఎండోడర్మ్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ రీజన్స్ లోపల కనబడుతుంది. అవుట్ సైడ్ ఉన్న ఏ రీజన్ అయినా కూడా, ఇక్కడ ఉన్న మొత్తం రీజన్స్ ఉన్నాయి కదా, అవుట్ సైడ్ మనకు ఏదైతే కనబడుతుందో, ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా ఉంది అంటే ఈ రీజన్ లోపల కనబడేది, తర్వాత ఈ మానిబ్రేమ్ యొక్క ఈ అవుట్ సైడ్ ఏదైతే ఉంటుందో ఆ రీజన్ లోపల ఓకే అంతా కూడా ఏముంటుందంటే ఎక్టోడర్మ్ ఉంటుంది. అంతా కూడా అవుట్ సైడ్ ఉండే లేయర్ మొత్తం ఎక్టోడర్మ్. తర్వాత చూడండి, ఈ యొక్క మానిబ్రేమ్ అనేది ఒక పైప్ లాంటి నిర్మాణం, కెనాల్ సిస్టమ్ లాంటిది. ఈ కెనాల్ అంటే లోపల సర్కులర్ గా ఎంటీ స్పేస్ ఉంటాయి, ఆ క్యావిటీస్ ఉంటాయి, ఆ క్యావిటీస్ లోపల సైడ్ ఇన్సైడ్ లేయర్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది పెన్ ఉంది అనుకుంటే ఈ పెన్ మనం ఓపెన్ చేస్తామంటే లోపల వాల్స్ ఉంటాయి, ఆ వాల్స్ లోపలికి ఎండోడర్మ్ అనేది స్ప్రెడ్ అయింది. అదేవిధంగా ఎక్కడెక్కడ ఎండోడర్మ్ ఉంటుందని చూడండి, మానిబ్రేమ్ యొక్క ఇన్సైడ్ క్యావిటీ లోపల ఎండోడర్మ్, రేడియల్ కెనాల్ యొక్క ఇన్సైడ్ ఎండోడర్మ్, తర్వాత సర్కులర్ కెనాల్ యొక్క ఇన్సైడ్ ఎండోడర్మ్ అనేది ఫామ్ అయి ఉంటుంది. ఓకే ఎండోడర్మ్. అదేవిధంగా ఇక్కడ గట్టు ఉంది కదా, గట్టు కూడా ఎండోడర్మ్ నుండి ఫామ్ అయి ఉంటుంది. వేర్ ఎవర్ ఏ ఆర్గనిజం తీసుకున్నా కూడా సింపుల్ గుర్తుపెట్టుకోవాలి, గట్టు అనేది ఎండోడర్మ్ నుండి ఫామ్ అయి ఉంటుంది. ఓకే ఇప్పుడు విషయం ఏంటి అంటే ఇక్కడ ఈ విధంగా ఫామ్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఉన్న ఇవి ఏవైతే ఉన్నాయో, ఈ గొనాడ్స్ ఏవైతే ఉన్నాయో, నథింగ్ బట్ మేల్లో టెస్టిస్, తర్వాత ఫీమేల్లో ఓవరీస్, వీటిని గొనాడ్స్ అంటారు. ఈ గొనాడ్స్ ఏవైతే ఉన్నాయో ఈ గొనాడ్స్ యాక్చువల్లీ ఎట్లా ఏర్పడి ఉంటాయి అంటే ఎక్టోడర్మ్ నుండి ఏర్పడి ఉంటాయి. ఎక్టోడర్మ్ నుండి సెల్స్ అన్ని కూడా కొన్ని ఏమవుతాయి అంటే ఎండోడర్మ్ లోకి వెళ్ళి ఎండోడర్మ్ లోపల నుండి అవుట్ సైడ్ ప్రొజెక్షన్స్ గా గొనాడ్స్ అనేవి ఏర్పడతాయి. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాక్చువల్ గొనాడ్స్ ఎక్టోడర్మ్ సెల్స్, ఆ ఎక్టోడర్మ్ సెల్స్ అనేవి ఎండోడర్మ్ లోకి వెళ్ళినాయి, అంటే అవుట్ సైడ్ నుండి లోపలికి వెళ్ళిపోయింది. లోపలికి వెళ్ళిపోయిన తర్వాత లోపల నుండి బయటికి ఒక క్యావిటీ లాగా లేదంటే ఒక బల్జింగ్ లాగా ఏమవుతుందంటే గొనాడ్స్ అనేవి కూడా బయటికి వస్తాయి. ఫోర్ గొనాడ్స్, అవి ఏంటి అంటే టెస్టిస్ ఓవరీస్. సో ఇది మేల్ ఫీమేల్, మేల్ ఏ విధంగా ఉంటుంది ఫీమేల్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం డిఫైన్ చేయలేము. కానీ ఎప్పుడు డిఫైన్ చేయగలుగుతాం, ఈ ఓవరీస్ ఆర్ టెస్టిస్ అప్పుడు చూసినప్పుడే డిసైడ్ చేయగలుగుతాం. ఈ విధంగా మెడ్యూసా యొక్క స్ట్రక్చర్ అనేది ఒబీలియా లోపల ఉంటుంది. ఇప్పుడు చూడండి ఈ మెడ్యూసా స్ట్రక్చర్ ఏంటి, ఈ యొక్క ఏదైతే ఒబీలియా స్ట్రక్చర్ ఉందో ఆ ఒబీలియా స్ట్రక్చర్ నుండి బయటికి వచ్చిన స్ట్రక్చర్ ఇవి. ఓకే ఇది అనేది సెడెంటరీ అంటే భూమికి అడుగు భాగంలో అటాచ్ అయి ఉంటుంది, కానీ ఈ యొక్క మెడ్యూసాస్ అనేటివి ఈ యొక్క గుణాంజయాన్ని బద్దలు కొట్టుకొని బయటకు వచ్చిన స్ట్రక్చర్స్. ఇవి ఎక్కడికి వచ్చి ఉంటాయి, వాటర్లోకి వచ్చి ఉంటాయి, వాటర్లో ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటాయి. ఇవి చూడడానికి జెల్లీ ఫిష్ లాగా కనబడుతుంటాయి, జెల్లీ ఫిషెస్ మనకి ఇట్లా ఇట్లా పోతూ ఉంటాయి లైక్ దట్, ఇవి కూడా జెల్లీ ఫిష్ లాగా కనబడి ఈ విధమైన స్ట్రక్చర్ ని కలిగి ఉంటాయి. ఓకే ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఇక్కడ నుంచి లైఫ్ సైకిల్ అనేది స్టార్ట్ అవుతుంది. మరి లైఫ్ సైకిల్ ఎట్లా స్టార్ట్ అవుతుంది, లైఫ్ సైకిల్ లోపల ఏ విధంగా జరుగుతుంది అనేది ఒకసారి అబ్జర్వ్ చేద్దాం.